టీడీపీలో సీట్ల చిచ్చు తారాస్థాయి చేరింది. రెండో జాబితాలో చోటు దక్కిన నేతలు చంద్రబాబుపై రగిలిపోతున్నారు. కొందరు రాజీనామాలు చేస్తే మరికొందరు రహస్యంగా చర్చలు షురూ చేశారు. చంద్రబాబు వైఖరిపై సీనియర్లు సైతం భగ్గుమంటున్నారు. అధినేతతో తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ రెండో జాబితా ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండో జాబితాలోనూ సీట్లు దక్కకపోవడంతో చంద్రబాబు వైఖరిపై నేతలంతా రగిలిపోతున్నారు. 34 మందితో జాబితా విడుదల చేసినా అందులో పేర్లు లేకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న నాయకులు తిరుగుబాటు బావుట ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎచ్చెలలో కళా వెంకట్రావు, చీపురుపల్లిలో కిమిడి నాగార్జున, నెల్లూరులో సోమిరెడ్డికి, మైలవరంలో దేవినేని ఉమాకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. కోట్లు ఖర్చు పెడతామని నేతలు హామీ ఇవ్వడంతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లకు నిర్దాక్షిణ్యంగా హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు. రెండో జాబితాలో ఉమ్మడి విశాఖ సీనియర్ నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. సెకండ్ లిస్టులో గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తికి చోటు దక్కలేదు. ఇక చోడవరంలో బత్తుల తాతయ్య, మాడుగులలో ఎన్ఆర్ఐ పేలా ప్రసాద్కు ఛాన్స్ ఇవ్వడంతో గవిరెడ్డి రామానాయుడు, పీవీజీ కుమార్కు చుక్కెదురైంది. గాజువాక సీటు పల్లా శ్రీనివాస్కు కేటాయించడంతో అక్కడ జనసేన నుంచి సీటు ఆశించిన కోన తాతారావు భంగపడ్డారు. రెండో జాబితాలో ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సీనియర్ నేతలకు చోటు దక్కలేదు. టికెట్ వస్తుందని ఆశగా ఎదురుచూసినా తీవ్ర నిరాశకు గురయ్యారు వారు. పెనమున్నూరులో బోడే ప్రసాద్కు టికెట్ రాలేదు. దీంతో ఆయన అనుచరులు తీవ్ర అసహనంలో ఉన్నారు. దీంతో మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. చంద్రబాబు తీరుపై బోడే ప్రసాద్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ కోసం వాడుకుని టికెట్ ఇవ్వకుండా వదిలేశారని ఫైర్ అవుతున్నారు. టీడీపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు బోడే ప్రసాద్ వర్గీయులు. చంద్రబాబు సీఎం ఎలా అవుతారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. చాలా 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 బాధగా ఉంది. నేను కన్నీళ్లు చూపించో లేకపోతే ఏడుపు చూపించో నా బాధ నేనైతే చెప్పలేను, కానీ నేను కార్యకర్తలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా. అటు విశాఖ జిల్లా టీడీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు. సౌత్ స్థానం జనసేనకు కేటాయించడంతో బాబ్జీ మనస్తాపానికి గురయ్యారు. విశాఖ వెస్ట్ సీటు ఆశించిన పాసర్ల ప్రసాద్ కొన్ని రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు మరికొందరు నేతలు టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రగడ నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా తన అనుచరులతో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో రహస్యంగా భేటీ అయ్యారు. టీడీపీలో కొనసాగాల లేదా అనే అంశంపై తన అనుచరులతో మంతనాలు జరిపారు. రెండో జాబితాలో కూడా గంటాకు టికెట్ నిరాకరించారు చంద్రబాబు. టీడీపీ అధిష్టానం తీరుతో విసిగెత్తిపోయిన గంటా అనుచరులతో సమావేశం నిర్వహించారు. అనగపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కూటమి తరపున జనసేన నేత పంచకర్ల రమేష్ బాబుకు టికెట్ కేటాయించడంతో తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తి సీటుపై చంద్రబాబు పునరాలోచించాలని, లేని పక్షంలో పార్టీ పదవులకు, సభ్యత్వాలకు మూకుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రెండో జాబితాలో పల్లె రఘునాథరెడ్డి కోడలికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. దీంతో వడ్డేరా సామాజిక వర్గం నేతలు ఆందోళనకు దిగారు. 30 ఏళ్లుగా వడ్డేరాలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.